రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్లకు 550,000 స్క్వేర్ ఫీట్లు పోతే తెలంగాణకు 300,000 చిల్లర స్క్వేర్ ఫీట్ వచ్చింది. అక్కడ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన భవనాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా 40 కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళీ ఆధునీకరించిండు. ఇవన్నీ ఇవాళ ఒక్క స్క్వేర్ ఫీట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ధర 10,000 రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 10 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణం ఉన్న ఈ ప్రాంగణం విలువ, ఇవాళ భవనాల విలువ దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు. ఈ నిర్మాణాల విలువ 1,000 కోట్ల నిర్మాణాల విలువ ఉన్న ఈ భవనాలను చంద్రశేఖరరావు గారు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగపడేది కాదు, ప్రజలకు అత్యవసరమైనది కూడా కాదు. కేవలం కేసీఆర్ గారి యొక్క మూఢనమ్మకాలకు ఈ మొత్తం భవనాలను కూల్చాలనే నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ కొత్తవి నిర్మించడానికి 400 కోట్లు ప్రాథమిక అంచనా అన్నాడు. కానీ చంద్రశేఖరరావు గారు ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా 20,000 కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 60,000 కోట్లయింది, 40,000 కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం 120,000 కోట్లయింది, ఇవాళ 400 కోట్లతో మొదలు పెట్టబోయే సచివాలయం కూడా 2,000 కోట్లకు పూర్తయ్యేటప్పటికీ అంత ఖర్చు అవుతుంది. అంటే ఉన్న ఫలంగా 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అన్ని వసతులు ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తుంది. చంద్రశేఖరరావు గారు ఈ భవనాలను కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా చెప్పుకున్నాడు KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అని. అందులో భాగంగానే దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, గురుకుల పాఠశాలలు, బాలికలకు, బాలురకు కూడా మంజూరు చేసిన దాదాపుగా 500 పాఠశాలలు అని చెప్పాడు. ఏ ఒక్క గురుకుల పాఠశాల కూడా ఒక్క గది నిర్మించలే. ఇవాళ ఎక్కడో చిన్న చిన్న శిథిలావస్థలో ఉన్న పాడుపడిన భవనాలలో ఇవాళ కిరాయికి నడుస్తున్నాయి. దాదాపుగా 500,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పిల్లలు ఇవాళ చదువులకు ఉపయోగిస్తున్న భవనాలు పాడుబడ్డ చాలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కిరాయికున్నాయి. నిజంగా ఈ చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట తెలంగాణను విద్యలో అభివృద్ధి చేస్తే ఈ దేశ సంపదగా మారే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ 2,000 కోట్ల రూపాయలు పెడితే అత్యాధునికమైన విద్యా వసతులు కల్పించే భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది. అది పక్కన పడేసి ఆ పిల్లలు మురికి కాలువలో బతుకుతుంటే ఇవాళ చంద్రశేఖరరావు గారు తన విలాసవంతమైన జీవితం కోసము ఇవాళ కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. అదేవిధంగా తెలంగాణ సాధన కోసం 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ కోసం ఎదురుగా ఉండే లుంబిని పార్కులో అమరవీరుల స్థూపాన్ని అప్పురపరిచే విధంగా, ప్రపంచమంతా తలెత్తి చూసే విధంగా నిర్మిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పి అక్కడ టెంకాయ కొబ్బరికాయ కొట్టిండు. కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్ళు తట్ట మట్టి కూడా తీయలే. ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఇవాళ తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ విద్యార్థుల జ్ఞాపకార్థం అమరవీరుల స్థూపాన్ని పునాదులు కూడా పడలేదు. కానీ చంద్రశేఖరరావు గారు 10 ఎకరాలలో ప్రగతి భవన్ను నిర్మించుకొని అధునాతనమైన విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అదేవిధంగా ఇవాళ అరుంధతి భవన్ అని గిరిజనులకు, బంజారా భవన్ అని గిరిజనులకు, అదేవిధంగా క్రిస్టియన్ భవన్, దళిత్ భవన్, అందరికీ భవనాలు ఇస్తా ఆయా కులాలకు నిర్మిస్తా అని చెప్పి లిటిగేషన్లో భూములు ఉన్న వాటి దగ్గర శిలాఫలకాలు వేసిండు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, ఇవాళ మీకు నిజంగానే ఇంకెక్కడికైనా సచివాలయం వెళ్ళి పెట్టుకోవాలనుకుంటే పరిపాలన కోసం మీరు ఏమైనా పెట్టుకోండి, కానీ నాణ్యమైన 50 నుంచి 70 సంవత్సరాలు ఇంకా వినియోగించడానికి అవకాశం ఉన్న ఈ భవనాలను కూల్చడానికి లేదు. ఇవాళ నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు అవసరమైన చదువుకోవడానికి వెల్ఫేర్ హాస్టల్ ఇందులో పెట్టు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదులో ప్రైవేటు భవనాలలో అద్దెకున్న ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా ఇక్కడికి తరలించు. ఇదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం వ్యవస్థలు నడపడానికి వినియోగిస్తున్నావో అన్ని శాఖల్ని ఇక్కడికి తరలించు. అన్ని శాఖల్ని ఇక్కడికి తరలించి భవనాలన్నీ ఇక్కడ ఉంటే
ఇక్కడ నుంచి పరిపాలన జరుగుద్ది. అదేవిధంగా ఏదైతే బంజారా భవన్, అదేవిధంగా అరుంధతి భవన్, క్రిస్టియన్ భవన్, బీసీ భవన్ అని ఈ శాఖలకు భవనాలు కట్టిస్తున్నావో ఆ వాళ్ళందరికీ కూడా ఇందులో ఒక్కొక్క ఫ్లోర్ కేటాయిస్తే అందరికి కూడా వసతులు ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. ఇది గ్రేటర్ హైదరాబాద్కి నడిపొట్టున నగరానికి ఇంత నడిపొట్టున ఉన్న సచివాలయాన్ని, అదేవిధంగా శాసనసభను తరలించడం వెనకాలన్న ముఖ్యమంత్రి ఉద్దేశం ఏందో ప్రజలకు వివరించాలి. ఇవాళ తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అంటున్న ప్రతిపక్షాలను అడిగి మేము చేయాలన్నా, ఎందుకంటే ఆయన కాలుగడ్డలు అమ్మిన బుద్ధిగా మారినట్లేదు. శాసనసభలో పాలకపక్షం ప్రతిపక్షం అని రెండింటిని ప్రజలు ఎన్నుకుంటారు. పాలకపక్షం తీసుకున్న నిర్ణయాలు సహేతుకమైనవా కాదా అని చెప్పి విశ్లేషించి వివేచనతోని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు. దానికి నాయకత్వం వహిస్తున్న బట్టి విక్రమార్క గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పి ప్రజల పక్షాన గొంతెత్తి చెప్తున్నా మేము. మాకు బాధ్యత ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని అడగాల్సిందే, తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే. 10 కోట్ల మందిని పరిపాలించడానికి ఇక్కడి నుంచి పాలన సాగినప్పుడు 4 కోట్ల మందిని పాలించడానికి ఇక్కడి నుంచి ప్రభుత్వం ఎలా నడవదని మేము అడుగుతున్నాము. ఆనాడు 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఉన్నది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తా అంటున్న మొత్తం 4.5 లక్షల స్క్వేర్ ఫీటే. 4.5 లక్షల స్క్వేర్ ఫీట్కి డి బ్లాకు, ఈ బ్లాకు, హెచ్ బ్లాకు, అదేవిధంగా జే బ్లాకే 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది. ఇక్కడి నుంచే పరిపాలన సాగించవచ్చు. మిగతా 5 లక్షల స్క్వేర్ ఫీటు ప్రభుత్వ శాఖలను, అద్దె భవనాలు ఉన్న వాటిని అన్నిటిని కూడా ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ఆల్రెడీ గతంలో 2015లో మొదలుపెట్టినప్పుడే జీవన్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైకోర్టులో ప్రజావాచ్యం వేయడం జరిగింది. ఆనాడు కోర్టు అనుమతి లేకుండా మేము కూలగొట్టమని చెప్పి ప్రభుత్వం తోకముడిచింది. మళ్ళా 3 ఏళ్ళు కాగానే మళ్ళా కొత్తగా మొదలుపెట్టింది. మొన్న నేను ప్రజావాచ్యం వేసిన కోర్టు ప్రభుత్వం అడిగింది, ప్రభుత్వాన్ని అడిగింది కోర్టు, మీ దగ్గర కట్టడానికి నిర్మించడానికి ఏం ప్రణాళికలు ఉన్నాయి కోర్టుకి చెప్పండి అంటే మా దగ్గర ఏం లేవన్నాడు. కోర్టు అడిగింది, న్యాయమూర్తి తమాషా చేస్తున్నా మీరంతా, 8 తారీఖు లోపల మొత్తం కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి. అంటే ఇవాళ గతంలో మాయావతి గారు నోయిడా దగ్గర పాత జైలును కూలగొట్టి కొత్తది నిర్మించడానికి పూనుకుంటే సుప్రీంకోర్టు అది నాణ్యమైన బిల్డింగ్ కూలగొట్టే అవకాశం లేదు, కూల్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు పిచ్చి ముదిరి కనిపించిందల్లా కూలగొడతామంటే న్యాయస్థానాలు ఊరుకోవు, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రణాళికబద్ధంగా ప్రజలకు తీసుకెళ్తాం. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించాలి. అదేవిధంగా గురుకులాల పేరు మీద దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, అదేవిధంగా విద్యార్థినుల కోసం నువ్వు ఏవైతే గురుకులాలు ప్రకటించినవో తక్షణమే ఈ 500 గురుకులాల పాఠశాలలకు, ప్రతి పాఠశాలకు 2 కోట్ల రూపాయలు కేటాయిస్తే వాళ్ళందరికీ కూడా నాణ్యమైన వసతులు వస్తాయి. ఇవాళ విద్యార్థులు చదువుకుంటే ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క భవిష్యత్తు తలరాత మారుతుంది. 2వ ప్రాధాన్యత కింద తక్షణమే ప్రభుత్వం గురుకుల పాఠశాలలు నిర్మించాలి. అదేవిధంగా అమరవీరుల స్తూపం అన్నిటికంటే అత్యధిక ప్రాధాన్యతను తీసుకొని నిర్మించాల్సిన అమరవీరుల స్తూపాన్ని టెంకాయ కొట్టడానికి పరిమితమైంది తప్ప ఈనాటి వరకు తట్టెడు మట్టి తీయలేదు కేసీఆర్ గారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇట్లాంటి దిక్కుమాలిన వాటికి మీ మూఢనమ్మకాల కోసం ఖర్చు పెట్టడం మానేసి ప్రజల యొక్క సెంటిమెంటును గౌరవించి, ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని అమరవీరుల స్తూపాన్ని తక్షణమే ప్రభుత్వం నిర్మించాలి. ఇలా కాకుండా మూర్ఖంగా ప్రభుత్వం ఒకవేళ ఈ భవనాలను కూలుస్తామంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ భవనాలు ఎట్లా కూలుస్తారో మేము వచ్చి అడ్డం పండుకుంటాం, నువ్వు ఏ మిషన్లు తెచ్చి భవనాలు కూలగొట్టో కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకవేళ ఈ ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్ళి కూలగొట్టాలంటే మన జీవితమే నెగిటివ్ ఉన్నది మీ పార్టీ, ఇంకా మిమ్మల్ని పిలిచే ఉపయోగం ఏంది? ఏదన్నా పాజిటివ్గా మాట్లాడేటువంటి ఆలోచన మీకుందా? 24 గంటలు కరెంట్ అనేది ప్రతి సామాన్య మానవుల నుంచి ఉన్నత వర్గాల వరకు, ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కానీ, ఫార్మర్స్ కానీ, రైతులకు కానీ కరెంట్ అవసరం ఉందని తెలుసు కదా. మరి 55 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా,
ఆ సోయి లేకపాయ. మన బీడుభూములు ఎడారిగా మారినటువంటి తెలంగాణ భూభాగం అంతా నీళ్లు లేక వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు ఇరిగేషన్ గురించి ఆలోచించినటువంటి దుర్మార్గులు మీరు. ఆ రోజేమో అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వగానే ఆ డబ్బులు తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడతారు. మిమ్మల్ని చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది ఇటువంటి వాళ్ళ మా నాయకులు అని చెప్పి. మరి ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి జనం మధ్యలో ఉన్నటువంటి కార్యక్రమాలు, మనం చెప్పిన మేనిఫెస్టోలో చెప్పని కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినాం. ఈ దేశంలో మనం జరుపుకున్నటువంటి పండుగలు, మాంకాళి జాతర కానివ్వండి, బతుకమ్మ పండుగ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, క్రిస్మస్, ఏ రోజన్న మీకు ఆ సోయి ఏ రోజన్న ఆలోచించినటువంటి పాపాన పోయినరా? మీరు బాగుండాలి, మీ పండుగలు బాగుండాలి, మీ కుటుంబాలే పండుగలు చేసుకోవాలని చూసారు. ఈరోజు ప్రభుత్వ ఆలోచన అట్లా కాదు. ప్రభుత్వం ఆలోచించేదల్లా తెలంగాణ సమాజం గొప్పగా ఉండాలి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పార్టీగా, ఒక ప్రభుత్వంగా తెలంగాణ సమాజం నిరంతరం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను దూరం చేయడానికే మన ప్రభుత్వం చేసిందే తప్ప, మీలాగా టైంపాస్ పల్లి ఆడు పల్లీలు అమ్ముకునేటోళ్ళు లెక్క వచ్చి జరసేపు ఉండేసి వెళ్ళిపోయి మీరు మాట్లాడుతున్నట్టే విచిత్రం అనిపిస్తుంది. ఈరోజు మీ పార్టీ ప్రెసిడెంట్ ఏమో ఆయన పారిపోతుంది, నాకొద్దు నాకొద్దు అని చెప్పి మీ పార్టీలో ఉండేలేమో ఎమ్మెల్యేలేమో ఇక మీ గ్రూప్ తగాదాల వల్ల మేము ఉండము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మేము ఉన్నాము అని చెప్పడానికి, ఏదో టీవీలకు పేపర్లకు ఫోజులు ఇవ్వడానికి మీరు వచ్చారే తప్ప, మీరు ఏం చూసారబ్బా అర్ధగంట ఇట్లా వచ్చినారు? లైన్గా ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళిపోయి ఏమని అడుగుతాం, మేము మీడియా పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి మీ చిత్తశుద్ధి ఏంది అనేది అక్కడనే అర్థమైపోతుంది. కాబట్టి మీరు మాకు గిది చేస్తే బాగుంటుంది, గది చేస్తే బాగుంటుంది అంత మీ తెలివితేటలు రంగరించి మాకేదో గైడెన్స్ ఇచ్చి మీ గైడెన్స్ ఏదో తీసుకొని చేసే పద్ధతి పరిస్థితుల్లో మేము లేం. వాళ్ళు ఒకటే కోరుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఎట్లా ప్రభుత్వాన్ని రన్ చేసినామో మీరు అట్లా చేయాలి. మేము చేయం, ప్రజలకు ఏ పద్ధతిలో కావాలో ఆ పద్ధతిలో చేస్తామే తప్ప మీ రొటీన్ గవర్నమెంట్ మేము చేయం. కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. మేము ఆడ పండుకుంటాం, ఈడ పండుకుంటాం, ఈడ అడ్డుకుంటాం అంటే ప్రభుత్వం ఏం ఖాళీ కూర్చోదు కదా. మా పద్ధతులు మాకు ఉన్నాయి, మా పద్ధతులతో మేము పోతాం. ఇక వాళ్ళ కర్మ, వాళ్ళని ఏమనుకుంటాం, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు, అలా నోరుకు మొక్కాలి. ఇప్పుడు ఇది సెక్రటరేటు అసెంబ్లీ ప్రభుత్వానికి సంబంధించిందా లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించిందా? వాళ్ళకు ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతారు. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటివి కదా, ఎవరి ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కదా. కాబట్టి గొప్పగా బతకాలి అని అనుకోవడం కూడా తప్పేనా? ఇప్పుడు చాలా గుజరాత్లో మన నరేంద్ర మోడీ గారు ఉన్న అసెంబ్లీ పెట్టుకొని గాంధీనగర్లో కట్టాడు, తమిళనాడు వాళ్ళు కట్టారు, కర్ణాటక అసెంబ్లీ బెంగళూరు పోతే ఆడ పోయి ఫోటోలు దిగుతారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంత గొప్పగా బతికేటువంటి తెలంగాణ సమాజం, నా అసెంబ్లీ నా సెక్రటరీ ఇంత గొప్పగా ఉన్నది మా రాష్ట్రంలో అని చెప్పి ప్రైడ్గా ఫీల్ కావాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు చార్మినార్ ఎప్పుడో కట్టినరు, గోల్కొండ ఎప్పుడో కట్టినరు, హుసేన్ సాగర్ లేక్ ఎప్పుడో కట్టినరు, కానీ ఇప్పటికీ అందరు గొప్పగా చెప్పుకుంటారు. ఆ పద్ధతిలో ఉండాలనేటువంటి ఉద్దేశం. అంతేగాని మీ తాటాకు చప్పుళ్లకు మేము అడ్డుకుంటాం, మేము ఆడుకుంటాం అంటే మేము కూడా ఆడుకుంటాం మీతో గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇచ్చిండ్రు, దానికి సంబంధించి డబ్బులు అలొకేట్ చేసిండ్రు, సైట్ అలొకేట్ చేసిండ్రు. వాళ్ళకి ఆ సోయి ఉండాలి కదా, తెలుసుకునే సోయి. ఇక్కడ పనులు అక్కడ జరుగుతున్నాయి కదా, అది తెలుసుకోవాలి కదా. గురుకుల పాఠశాల ఎక్కడ కట్టలేదు అంటాడు, మీ ముఖాల కొండి ఆ ఊర్లలో పోతే తిరిగితే తెలుస్తుంది. ఇక్కడ గాలి మీద మాట్లాడితే రోజు అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర ఒకసారి మాట్లాడాలి, పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో కూర్చొని ప్రెస్ను పిలిచి ఒకసారి మాట్లాడాలి. ఇదే కదా మీ బతుకు, మీ జనం మధ్యలో పోతే తెలుస్తుంది. పాపం ఆ దళితుడు,
ఎస్సీ పేదవర్గాల బిడ్డ బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఎమ్మెల్యేలు పారిపోయినని చెప్పి మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినని చెప్పి ఆయన రకరకాలుగా మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలు అంతా మీ గ్రూప్ తగాదాలు చూడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయననే దాని కోసం నేను ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పుకోతా అంటే ఒక్కడనే పోయినా ఇవ్వడి. కాబట్టి మీ పార్టీ నాయకులకే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఇష్టం లేదు. మళ్ళీ మాట్లాడితే నేను దళితుని కాబట్టి నన్ను తీసేసారు అట్లా మాట్లాడతారా? మీ పార్టీ ఉనికే లేదు. కాబట్టి ఏంటంటే తలకాయకు పెడితే కాళ్ళకు పెడతారు వీళ్ళు. ఉద్యోగాల సంఖ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏమేమి ఉద్యోగాలు వచ్చినాయో ఏదైనా లిస్ట్ ఉంది, కావాలంటే తీసుకోండి. రెండోది డబుల్ బెడ్రూమ్ నైన్ బెడ్ రండి. మేము దశల వారీగా కట్టిస్తామని చెప్పినాం. మీలాగా దిక్కుమాలిన ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇండ్లు వీకర్ సెక్షన్ హౌసింగ్ అని కానీ ఈరోజు అవి డెలాబరేట్ కండిషన్లో ఉన్నటువంటివి కావు. మీలాగా 30% సబ్సిడీ ఇచ్చి 70% మీరే ఇంట్రెస్ట్తో కట్టుకోవాలనేటువంటి స్కీమ్ కాదు మాది. మా స్కీమ్ వల్ల పేదవాళ్ళు ఒక రూపాయి లేకుండా కట్టేటువంటి స్కీమే మా డబుల్ బెడ్రూమ్. కావాలంటే నా ఎంబడి ఈడికేనండి, పక్కనే ఈ నెక్లెస్ రోడ్ మీదే కడుతున్నా. కొల్లూరులో కడుతున్నాం, మేడ్చల్లో కడుతున్నాం, నిన్న ఇక్కడ భోజగుట్ట పైన కార్వాన్లో ఆడ కడుతున్నాం. మన మీడియా మిత్రులు అందరూ చూసిండ్రు. కాబట్టి వాళ్ళలాగా ఏంటంటే మేము ఓవర్ నైట్లో చేస్తామని ఎక్కడ చెప్పలే. కట్టేదేదో బ్రహ్మాండంగా కట్టి పేదవర్గాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. రెండోది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి ప్రభుత్వంలో డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు. అంతేగాని వీళ్ళేదో మాకు గైడ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక బీసీ భవనం ఎస్సీ భవనం అనేది మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు గుర్తుకురాడు. ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీలు బీసీలు ఎస్సీలు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే ప్రైడ్గా ఫీల్ అవుతుండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు మేలు జరిగింది, మాకు భవిష్యత్తులో ఇంకా మేలు జరుగుతుందని కోరుకుంటారు. ఆయన 3 ఎకరాల పొలం గురించి మాట్లాడుతారు. మీ దిక్కుమాలిన ప్రభుత్వంలో 3 ఎకరాలు ఇస్తాని పురంబోగ భూములు ఇచ్చారు. మేము పెట్టుబడి ఇచ్చి ఇస్తున్నాం. కావాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ఎక్కడెక్కడ ఇచ్చిండ్రో ఆ డీటెయిల్స్ తీసుకోమని చెప్పండి. ఏదో గాలి మీద మాట్లాడేస్తే కాదు కదా. ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఆ కనెక్టివిటీ కానీ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏ పద్ధతి వస్తో కట్టినాక కదా తెలుస్తుంది. ఏ గాలి ఏంటన్నా కూర్చొని మాట్లాడితే అవుతుందా? మాకు అంత సోయి లేకుండా అంత ముద్దు చూపు లేకుండా మాదేమన్నా కాంగ్రెస్ పార్టీ? అదే మాదేం కాంగ్రెస్ పార్టీ కాదు, మా కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ గవర్నమెంట్ అన్ని విధాలుగా పాజిటివ్గా ఆలోచించి ఏదైతే మంచి చెప్తే తప్పకుండా స్వీకరిస్తాం. కానీ మా ఆలోచన చెడుగా ఉందంటే మీ కర్మ మిమ్మల్ని ఓడేం చేయలేడు. ప్రతిపక్షాలు అయినప్పటికీ మీకు పాజిటివ్ దృక్పథం అంటే పేద వర్గాల పట్ల కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పట్ల కానీ ఇంకా డిపార్ట్మెంట్లు అనేకమైనటువంటి ఉన్నాయి. ఆ విషయాలలో కానీ ఒక మంచి ఆలోచన ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం. అంతే తప్ప మా జీవితమే నా బాడీ నెగిటివ్ ఉన్నది.